హైవ్ యువర్స్ వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది ఏదని అంటే ఏప్రిల్ పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఫలితాల గురించి చెప్పుకోవాలి ఖచ్చితంగా అయితే ఆ ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయా లేదంటే టీడీపీకి అనుకూలంగా వస్తాయా జనసేనకు అనుకూలంగా వస్తాయా అసలు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకైతే ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు రాజకీయాల్లో తలపడిన నేతలు కూడా దీనికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారంటేనే అర్థం చేసుకోవాలి ఈసారి ఎన్నికలు ఎంత టఫ్గా జరిగాయో అయితే ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేయబోయేది అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలియాలంటే మే ఇరవై మూడు వరకు వెయిట్ చేయాల్సిందేనండి అయితే ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే తరచూ ఎప్పటికప్పుడు కూడా టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెడుతూ పలు విషయాలపై చర్చలు జరుపుతూ ఉన్నారు అయితే ఈ తరుణంలోనే తాజాగా తమ పార్టీ నేతలతోటి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ సమీక్షలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో బాబు గారు అక్కడ ఉన్న నేతలంతా షాక్కి గురయ్యారట ఏంటి నేతలు షాక్ అయ్యేంతలాగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారా అని ఆలోచిస్తున్నారా ఆ విషయాన్ని కూడా చెప్తాను వినండి అదేంటంటే ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం చాలా ఉంది ఎందుకంటే ఈసారి మనం కొన్ని స్థానాలను అయితే కోల్పోవచ్చు అంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేశారట ఇక దాంతో అక్కడున్న కొంతమంది నేతలు బెత్తరపోయారట ఏంటి బాబుగారు ఎలా అనేశారని అయితే బాబుగారు అలా అనడానికి కూడా రీజన్ ఉందంటూ కొందరైతే అభిప్రాయపడుతున్నారు అదేంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన సపోర్ట్తో టీడీపీ గెలిచిందన్న వార్తలు అయితే వాస్తవానికి ఉన్నాయి అయితే జనసేన టీడీపీ వేరువేరుగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేశాయి ఈ నేపథ్యంలో టీడీపీ ఓట్లనైతే జనసేన చీల్చడం జరిగిందంటూ పలు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే అదే నిజమంటూ కూడా కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని అంటున్నారు గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పదిహేను స్థానాలను తూర్పుగోదావరి జిల్లా నుంచి పదమూడు స్థానాలను గెలుచుకున్న టీడీపీ ఈసారి అన్ని స్థానాలను అయితే గోదావరి జిల్లాలో గెలుచుకోదంటూ కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే జనసేనకే ఈసారి గోదావరి జిల్లాలో ఎక్కువగా ఓటు వేశారంటూ వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇక జనసేన తాము బలంగా ఉన్న ప్లేస్ కాకుండా టీడీపీ బలంగా ఉన్న ముప్పై ఆరు స్థానాల్లో ఓట్లను అయితే ఎక్కువగా ఆకట్టుకుందంటూ గుసగుసలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి మరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మాటల ప్రకారం ఈసారి జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు రావచ్చు గవర్నమెంట్ను ఫామ్ చేయబోయేది ఏ పార్టీ అనేది ఖచ్చితంగా జనసేనయే కన్ఫామ్ చేస్తుందా లేదంటే గవర్నమెంట్ను ఫామ్ చేయబోయేది జనసేనయే అంటారా ఇంకెందుకు ఆలస్యం మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ